ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ఎల్బీ నగర్ చౌరస్తాలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని తెలపాల్సింది పోయి భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం బాధాకరమని ఆయన అన్నారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని సామ రంగారెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ గాంధీ దేశ ద్రోహానికి పాల్పడే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తా ఉన్నాడు. విదేశాల్లో పర్యటించినప్పుడు దేశ గౌరవాన్ని, దేశ పటిష్టను, ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే విధంగా, దేశ గౌరవాన్ని పెంచే విధంగా, పెంపొందించే విధంగా మాట్లాడతారు ఎవరన్నా? ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడుగా పార్టీలో ప్రభుత్వంలో ఉన్నాడు, దేశంలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో విదేశ పర్యటిస్తున్నప్పుడు అమెరికాలో అనుచితమైన వ్యాఖ్యలు, దేశ ద్రోహి అన్న హీనంగా మాట్లాడడం, దేశ ప్రతిష్టను ఈరోజు దిగజార్చిండు, ప్రజాస్వామ్యమే నమ్మకం లేదు, న్యాయస్థానమే నమ్మకం లేదు, ఈరోజు కులాల మధ్యన మతాల మధ్యన పెడతా ఉన్నాడు. ఏకంగా భారత రాజ్యాంగాన్ని కూడా కించపరిచే విధంగా రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తా ఉన్నాడు. ఈ విధంగా మాట్లాడిన మాట దుర్మంగా మాట్లాడిన మాటలను ఖండించుకుంటూ ఖచ్చితంగా దీన్ని బేషరతుగా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.